వార్తాలోకంకి స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు కరోనా సెకండ్ వేవ్ భయం వారం రోజుల్లో ఎనభై ఏడు వేల కేసులు హబ్గా విశాఖ వచ్చే మూడేళ్లలో ఇరవై ఐదు లక్షల అడుగుల విస్తీర్ణం అభివృద్ధి రేపటి నుంచి జేఈఈ మెయిన్ నాలుగు రోజుల పాటు జరగనున్న పరీక్షలు అర్థం కాని భాషలో చెప్పడం వ్యర్థం పాలన ప్రాథమిక బోధనత మాతృభాషలోనే సాగాలి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అమ్మాయిల సంఖ్య పెరగాలి ఈ పది నెలల్లో ప్రతి వెయ్యి మందికి ఐదుగురు బాలికల పెరుగుదల జయహో జోకోవిచ్ తొమ్మిదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కైవసం మధుమేహ రోగుల్లో హైపర్ గ్లైసీమియా ఎలా తలెత్తుతుంది ఈరోజు వార్తల్ని చూద్దాం కరోనా సెకండ్ వేవ్ భయం వారం రోజుల్లో ఎనభై ఏడు వేల కేసులు భారత్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోందని భయాందోళనలు మొదలయ్యాయి శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా పద్నాలుగు వేల రెండు వందల అరవై నాలుగు కేసులు నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది వారం రోజుల్లో ఎనభై ఆరు వేల ఏడు వందల పదకొండు కేసులు నమోదయ్యాయి దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా యాభై వేలకు చేరువులో ఉంది మొత్తం కేసుల్లో ఇవి ఒకటి పాయింట్ మూడు రెండు శాతం మహారాష్ట్ర కేరళ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ పంజాబ్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది మహారాష్ట్రలో కొత్త స్ట్రెయిన్ అత్యంత ప్రమాదకరంగా మారిందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు శరీరంలో యాంటీబాడీలు ఉన్నప్పటికీ ఈ కొత్త స్ట్రెయిన్ వల్ల ఇన్ఫెక్షన్ సోకడం ఆందోళన పుట్టిస్తోందని అన్నారు ఇటీవల కాలంలో కరోనా కొత్త కేసులు అంతగా నమోదు కాకపోవడంతో హెర్డ్ ఇమ్యూనిటీ సాధించామేమోనన్న అంచనాలకు చాలామంది వచ్చారు కానీ భారత్ లాంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమయ్యే పని కాదని అభిప్రాయపడ్డారు జనాభాలో ఎనభై శాతం మందికి యాంటీబాడీలు ఉంటేనే అందరూ క్షేమంగా ఉంటారని అన్నారు ఐటీ హబ్గా విశాఖ వచ్చే మూడేళ్లలో ఇరవై ఐదు లక్షల అడుగుల విస్తీర్ణం అభివృద్ధి గ్రేటర్ విశాఖ నగరం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్గా మారనుంది వచ్చే మూడేళ్లలో కనీసం ఇరవై ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది సీఎం జగన్ ఆదేశాల మేరకు విశాఖను ఐటీ హబ్గా మార్చడానికి ఐటీ శాఖ వేగంగా అడుగులు వేస్తోంది ప్రస్తుతం రెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేస్తున్న విశాఖ మిలీనియం టవర్ ఏలో రెండు పాయింట్ సున్నా నాలుగు లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉండగా టవర్ బిలో మరో ఒకటి పాయింట్ మూడు లక్షల చదర అడుగుల స్థలం త్వరలో అందుబాటులోకి రానుంది ఈ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్కులు స్థానిక యువతకు ఉపాధి లభించే విధంగా ఐటీ స్కిల్ యూనివర్సిటీ ఇంక్యుబేషన్ సెంటర్లు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు కోవర్కింగ్ ప్లేసులతో పాటు ప్లగ్ అండ్ ప్లే విధానంలో పనిచేసుకునే విధంగా ఈ పార్కులను అభివృద్ధి చేయనున్నారు ఈ ఏడాది ఐటీ రంగంలో ముప్పై వేల మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా ఈ డిసెంబర్ నాటికి పదివేల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది రేపటి నుంచి జేఈఈ మెయిన్ నాలుగు రోజుల పాటు జరగనున్న పరీక్షలు ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ జీఎఫ్టీఐఎల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ మొదటి సెషన్ పరీక్షలు ఈ నెల ఇరవై మూడున ప్రారంభం కానున్నాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరంలో బీటెక్ బీఆర్ బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టింది ఈ నెలతో పాటు మార్చి ఏప్రిల్ మే నెలల్లో మొత్తంగా నాలుగు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది విద్యార్థులు ఏ సెషన్లోనైనా పరీక్షలు రాసుకునేలా అన్నింటిలో ఉత్తమ స్కోరు ఏది వస్తే దానినే పరిగణలోకి తీసుకునేలా చర్యలు చేపట్టింది ఇంగ్లీషు మాత్రమే కాకుండా మొదటిసారిగా పన్నెండు భాషల్లో పరీక్షలను నిర్వహించనుంది తెలుగులో పరీక్షలు రాసేందుకు మూడు వందల డెబ్భై నాలుగు మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు ఇక పరీక్షల సమయం చూద్దాం ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో రోజు రెండు షిఫ్టుల్లో ఆన్లైన్ పరీక్షలు మొదటి షిఫ్ట్ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రెండో షిఫ్ట్ పరీక్ష మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఖచ్చితంగా అరగంట ముందే పరీక్ష కేంద్రంలో ఉండాలి పరీక్ష ప్రారంభ సమయం తర్వాత విద్యార్థులను అనుమతించరు మొదటి షిఫ్ట్ పరీక్షకు విద్యార్థులను ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్ష కేంద్రం హాల్లోకి అనుమతిస్తారు రెండో షిఫ్ట్ పరీక్షకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు అనుమతిస్తారు అర్థం కాని భాషలో చెప్పడం వ్యర్థం పాలన ప్రాథమిక బోధనంతా మాతృభాషలోనే సాగాలి తానా ప్రపంచ సాహిత్య సమావేశంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాఠశాలల్లో ప్రాథమిక విద్యాభ్యాసం తెలుగులోనే కొనసాగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు ఏ రాష్ట్రమైనా స్థానిక భాషలోనే ప్రాథమిక విద్య ఉండాలన్నారు పరిపాలనంతా మాతృభాషలో జరగాలని తెలుగు వారిని ఆంగ్లంలో ఏమిటని ప్రశ్నించారు ప్రజలకు అర్థం కాని భాషలో చెబితే వ్యర్థమేనని పేర్కొన్నారు న్యాయస్థానాల తీర్పులు సామాన్యులకు తెలియకపోతే ఎలా అని ప్రశ్నించారు ముప్పై ఏళ్ల తర్వాత తెలుగు భాష పరిస్థితి ఊహించడానికే కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఇతర మాధ్యమాల్లో చదివే విద్యార్థులు మాతృభాషను మరిచిపోతే పరిస్థితి ఏమిటో అందరూ అర్థం చేసుకోవాలని సూచించారు శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి చెందే క్రమంలో తెలియకుండానే మాతృభాషను విస్మరించడం మన పొరపాటు భాష రక్షణకు ప్రభుత్వాల కృషి మాత్రమే సరిపోదు తెలుగు సాహిత్యాన్ని ఆయా దేశాల భాషల్లోకి ప్రవాసులు కూడా అనువదించాలి స్పానిష్ భాషలో గాబ్రియల్ గాషియా మార్కరేజ్ రాసిన హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ పుస్తకం ఆంగ్లంలోకి అనువదించాకే దానికి గొప్పదనం తెలిసింది రవీంద్రుడి గీతాంజలి కూడా ఆంగ్లంలోకి అనువదించాకే ప్రపంచం గుర్తించింది ఇతర భాషల సాహిత్యం తెలుగులోకి అనువాదమైనట్లు మన సాహితీ సంపద తర్జుమా కావడం లేదు ఈ విషయంలో ప్రభుత్వంతో పాటు మనం చొరవ చూపాలని వెంకయ్యనాయుడు సూచించారు అమ్మాయిల సంఖ్య పెరగాలి ఈ పది నెలల్లో ప్రతి వెయ్యి మందికి ఐదుగురు బాలికల పెరుగుదల రాష్ట్రంలో ఆడపిల్లల సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది వీరి సంఖ్య ఇప్పటికే తక్కువగా ఉండటంతో పెళ్లిళ్లకు అమ్మాయిలు దొరకడం కష్టమవుతోంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం చూస్తే ప్రతి వెయ్యి మంది మగ ఆడపిల్లల నిష్పత్తిలో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఐదుగురు అమ్మాయిలు పెరిగినప్పటికీ ఇంకా పెరగాల్సిన ఆవశ్యకత ఉందని వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం బాల బాలికల నిష్పత్తి వెయ్యికు తొమ్మిది వందల నలభై నాలుగు ఉంది గత ఏడాది ఏప్రిల్ నుంచి ఏడాది జనవరి వరకు స్వల్పంగా పురోగతి కనిపించి వెయ్యికు తొమ్మిది వందల నలభై తొమ్మిదిగా నమోదయ్యింది ఈ లెక్కన ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు ఆడపిల్లల సంఖ్య యాభై ఒకటి తక్కువగా ఉందని స్పష్టమవుతోంది జేహో జకోవిచ్ తొమ్మిదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కైవసం ఫైనల్లో మెద్వద్వేవ్ పై అలవోక విజయం ఎలాంటి సంచలనం చోటు చేసుకోలేదు ఊహించిన ఫలితమే వచ్చింది ఆస్ట్రేలియన్ ఓపెన్లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్న సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్ రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ టాప్ సీట్ డిఫెండింగ్ ఛాంపియన్ జోకోవిచ్ ప్రపంచ నాలుగవ ర్యాంకర్ డానియల్ మెద్వదేవ్ రష్యాను ఓడించాడు తాజా గెలుపుతో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ను అత్యధిక సార్లు గెలుచుకున్న ప్లేయర్గా తన పేరిటే ఉన్న రికార్డును జోకోవిచ్ సవరించాడు మధుమేహ రోగుల్లో హైపర్ గ్లైసీమియా ఎలా తలెత్తుతుంది మధుమేహ రోగి ఆహారం అతిగా తిన్నా ఆహారం వంట పట్టడానికి వ్యాయామం చేయకపోయినా ఇన్సులిన్ మోతాదు చాలా తక్కువైన రక్తంలో షుగర్ శాతం అతిగా పెరగడానికి ఆస్కారం ఉంది రక్తంలో షుగర్ శాతం అధికంగా పెరిగిపోయి హైపర్ గ్లైసీమియా కలిగినప్పుడు దాహం అతిగా అనిపిస్తుంది మూత్రం మాటమాటికి వస్తుంది బరువు తగ్గడం అవుతుంది అతిగా అలసట అనిపిస్తుంది చర్మం ఎండినట్లు అవుతుంది వికారం వాంతులు అవుతాయి హైపర్గ్లైసిమియాని నిర్లక్ష్యం చేస్తే కీటో ఎసిడోసిస్ కలుగుతుంది అపస్మారక స్థితి ఏర్పడుతుంది ఈ రకంగా ప్రమాదకరమైన డయాబెటిక్ కోమా కలుగుతుంది హైపర్గ్లైసిమియా లక్షణాలు కలిగినప్పుడు రక్తం పరీక్ష చేస్తే రక్తంలో షుగర్ శాతం అధికంగా ఉంటుంది మూత్రం పరీక్ష చేస్తే కీటోన్ బాడీస్ ఉంటాయి హైపోగ్లైసీమియా కలిగినప్పుడు తగిన మోతాదులో ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వాలి అపస్మారక స్థితి ఏర్పడితే నరానికి సెలైన పెట్టి శరీరంలో తగ్గిపోయిన నీటి శాతాన్ని సరిచేయాలి తక్కువ మోతాదులో ఇన్సులిన్ ఇంజెక్షన్లు పలుమార్లు ఇవ్వాలి మధుమేహ రోగి హైపోగ్లైసీమియా హైపర్గ్లైసిమియా రావడానికి కారణాలు కలిగే లక్షణాలను తెలుసుకొని ఉండాలి ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తల్ని చూద్దాం మూడో కన్నో దన్నో కృత్రిమ మేధతో కూడిన సీసీ కెమెరాల వినియోగం నేరగాళ్ల కట్టడి దర్యాప్తులో ఇవే కీలకం వినియోగంలో పోటీ పడుతున్న వివిధ రాష్ట్రాల పోలీసులు రెండు వేల ఇరవై రెండులో చంద్రయాన్ త్రీ చంద్రుని పైకి మూడో మిషన్ ప్రయోగం చంద్రయాన్ త్రీని రెండు వేల ఇరవై రెండులో ప్రయోగించే అవకాశం ఉందని ఇస్రో చీఫ్ కె శివన్ వెల్లడించారు రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఎనభై ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ తెలంగాణలో తాజాగా నూట అరవై మూడు మందికి పాజిటివ్ కోవిడ్ వ్యాక్సినేషన్లో భాగంగా రాష్ట్రంలో శనివారం తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రెండు మందికి టీకా వేశారు మా నెట్టింట్లోకి రావద్దు సరిహద్దులు నిర్ణయించుకుంటున్న దేశాలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూకు బీటలు స్ప్రింటర్నెట్ దిశగా ఇంటర్నెట్ శతక్ కొట్టిన పృథ్వీషా ఢిల్లీపై ఏడు వికెట్లతో ముంబై గెలుపు విజయ్ హజార వన్డే టోర్నీ మరికొన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలోకంలో కలుద్దాం ప్రతిరోజు వార్తా విశేషాల కోసం డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి